జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నేను ఎక్కడ ఎక్కడ వెళ్తున్నాను చూడండి. ఇది ఏంటంటే జీ వాళ్ళు ఇండియాలో ఎలక్ట్రిక్ ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక టెండర్ వేశారనమాట. ఎలక్ట్రిక్ ఇంజిన్స్ ట్రైన్ ఇంజిన్స్. అయితే జీఈ దగ్గర ఆ టెక్నాలజీ లేదు. ఎలక్ట్రిక్ ఇంజిన్స్ చేసే టెక్నాలజీ జీఈ లో లేదు. జనరల్ ఎలక్ట్రిక్ పెద్ద కంపెనీ, యుఎస్ కంపెనీ. లేకపోయినా గానీ వాళ్ళు ఎలానో దాన్ని సంపాదించుదాం, తర్వాత మనం చూసుకుందాం, ఏదో ఇక్కడ అక్కడ మనం టెక్నాలజీ లభించుకొని మనం చేద్దాం అన్నట్టు చేశారనమాట. అయితే దానికోసమని వీళ్లకు రావాలి అని జీఈ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఎన్బిసిని ఒక మీడియా కంపెనీ ఉంది, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. ఆ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఇంకో కంపెనీ పెట్టింది అనమాట, యూనివర్సల్ స్టూడియోస్. యూనివర్సల్ స్టూడియోస్ అనేది మీరు ఎల్ఏ వెళ్ళారంటే డిస్నీలాండ్ వెళ్ళాలి, యూనివర్సల్ స్టూడియోస్ వెళ్ళాలి. అది అది మన టైం టేబుల్ పెట్టుకునే వెళ్తాం అనమాట. ఇక్కడ ఆ యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు ద్వారా సో జీఈ నుంచి యూనివర్సల్కి వచ్చి, యూనివర్సల్ నుంచి ఎన్డిటీవీకి వచ్చి 100-150 crore rupees, 150 crore rupees. ఈ డబ్బుని చిదంబరం దాకా వెళ్ళాలి, అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్. కాకపోతే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పారు, వీళ్ళకు టెండర్ ఇవ్వలేము ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ లేదు అన్నట్టు. అయితే ఏమైందంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఆ డబ్బు మళ్ళీ వెనకాల వెళ్ళింది, అదే రూట్ లో వెనకాల వెళ్ళింది. ఇట్ వెంట్ బ్యాక్ ఫ్రమ్ చిదంబరం టు ఎన్డిటీవీ అండ్ వెంట్ బ్యాక్ టు యూనివర్సల్ అనమాట. సో అప్పుడే ఈ ప్రాబ్లం వచ్చింది, ఇలా జీ వాళ్ళకు ఈ కరప్షన్ ఉందన్నట్టు. సో అక్కడే ఎన్డిటీవీ ఇన్వాల్వ్ అయింది. దీని గురించి నేను ఎన్డిటీవీ గురించి చాలా రాశాను పీగురుస్ లో. ఎలా ఇలా వీళ్ళు, సారీ టు ఇంటరప్ట్ యు సార్, సారీ టు ఇంటరప్ట్ యు, ప్లీజ్ ఒక చిన్న డౌట్ నాకు. అంటే చిదంబరంకి రావాల్సిన ముడుపులు ఏదైతే మనీ అవినీతి రూపంలో ఆయనకు రావాల్సిన డబ్బులు తీసుకురావడం కోసం మధ్యలో ఎన్డిటీవీ అనేది మీడియేటర్గా తీసుకు రౌట్ చేయడానికి పనికొచ్చింది అంటున్నారా? సో ఇది ఫ్రాడ్ యాక్చువల్లీ. ఈవెన్ ప్రేక్షకులకు కూడా అందుకే కొంచెం ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేశారు. ఎన్డిటీవీ చేసిన మేజర్ ఎన్డిటీవీ ఎన్ని అవినీతి చేసింది అనే దానికి సంబంధించి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.